అబ్బా మళ్ళీ రాత్రి మొత్తం దయ్యాలు కళ్ళు వచ్చాయి అబ్బా. ప్రతిసారి నాకు ఇలానే అవుతుంది, ప్రతిసారి దయ్యాలు రావడం, కళ్ళల్లో నన్ను తినేయడం. ఏంటబ్బా నాకు నిద్ర పట్టట్లేదు. అరే సించాన్ గడు ఒక్కడే ఉన్నాడేంటి? రే డోరిమాన్ ఏడు రా సించాన్, సించాన్. అరే యార్ వీళ్ళు అవ్వట్లేదు అబ్బా. రే డోరిమాన్, డోరిమాన్ ఎక్కడున్నావు? అరే యార్ వీళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్పాను, ఒకరు లేకపోతే ఇంకోటి కూడా పడుకోండిరా, ఇద్దరు కలిసి లేవండి అని చెప్పాను. కానీ డోరిమాన్ గడు ఎందుకు లేచాడు? అరే డోరిమాన్, డోరిమాన్ ఎక్కడున్నావు? గాయస్ వీడు ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు, మనమైతే వీడిని వెతుకుదాం. రే చాప్ డోరిమాన్ గాని చూసావా? అరే యార్ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా, ఇదో తల్లొప్పు రా బాబు. నేను ఎక్కడ చూసాను భయ్యా, ఎప్పుడు నన్ను అడుగుతావు? వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతే నన్ను అడుగుతావేంటి భయ్యా? నువ్వు నేను ఎక్కడ పెడతాను నీకు? మరి చూసుకోవడం నీదే కదరా. సర్లే ఫీల్ అవ్వకు. సరే కానీ డోరిమోన్ గడు ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళకి చెప్పానబ్బా ఒక్కడిని వదిలేసి ఒక్కడిని ఉండద్దని. అరే యార్ వీళ్ళు ఎదుక్కోవడమే టైం అయిపోతుంది అబ్బా, ఒకసారి ఒకటి కనబడితే ఇంకోటి కనబడ్డు. అరే యార్ ఇంట్లో చూడడం మర్చిపోయాను కదా, ఇంకా హాల్లోని వెతకని కూడా వెతకలేదు, అప్పుడే బయటకు వెళ్ళిపోతున్నాను. రే ఇక్కడున్నావా తాటికాయోడ? ఈ తాటికాయ తలగాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. ఇగోండి టీవీ చూస్తే ఇక్కడ పడుకున్నట్టుగా ఉన్నాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడేంటో? భయం లేదేమో, ఒక్కడే పడుకున్నాడు, నాకే భయం వేస్తుంది. ఇంకా వీడు ఒక్కడ సోలోగా పడుకున్నాడు చూడండి. నేను చిన్నోళ్ళకి ధైర్యం చెప్పాలి కానీ నేనే తిరిగి భయపడుతున్నాను అబ్బా, ఎందుకంటే రాత్రి నాకు నిద్ర పట్టట్లేదు, ఊరికనే దయ్యాలు కళ్ళు వస్తున్నాయి. వీడైతే మాత్రం సోలోగా దర్జాగా పడుకున్నాడు చూడండి, కనీసం భయం లేకుండా. సర్లేని పడుకునేవ్వండి, వీడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం చెప్పండి. అరే యార్ ఇంకెలనో లేచాం కదా, అలా బయటకు వెళ్దాం, ఎందుకంటే వీళ్ళిద్దరు పడుకున్నారు, వీళ్ళు లేచేలోపు అలా తిరుగుదాం. మళ్ళీ వీళ్ళు కనుక లేచారంటే వీళ్ళు కూడా తీసుకెళ్ళమంటారు, నేను ఎక్కడికి వెళ్ళినా తోకల్లా నా వెనక్కే వస్తానంటారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలని థాట్ కూడా లేదబ్బా. సరే మెల్లగా కారు అయితే తీద్దాం, కారు తీసి ఎక్కడికో వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం నాకే తెలియదు, సరదాగా వెళ్దాం. అరే నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా, కారుతో తిరిగి 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 నాకు ఈ మధ్య బోర్ కొడుతుంది, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతిసారి కారు కారు కారు, ఓన్లీ కారే తీయాలా? అరే యార్ ఈ కారుతో తిరిగి నాకైతే మాత్రం చెడ్డ చిరాకు వచ్చేసి బోర్ వచ్చేసిందబ్బా. ఐడియా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బైక్ కావాలబ్బా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం బైక్ రైడింగ్ అంటే. కానీ నా దగ్గర ఒక బైక్ కూడా లేదు, ఒక బైక్ కూడా కొనుక్కోలేదు. సరే సరే నాకు ఒక ఐడియా వచ్చింది, మన మైకిల్ గడు ఉంది కదా వాడికి ఫోన్ చేద్దాం. వాడికి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాడి దగ్గర అయితే బైక్స్ ఉంటాయి. వాడి దగ్గర ఇప్పుడు కొత్త రకం బైక్ ఉందంట, ఆ బైక్కి చాలా సూపర్ పవర్స్ ఉన్నాయంట, అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ మైకిల్ గడు ఇప్పుడు ఏ దొంగతనం చేస్తున్నాడో ఏంటో? బాబు గురు ఈ కారు నీది నేటి పక్కన ఉంది. నాది కాదు, నీది కాకపోతే నాది లేవోయ్ ఈ కారు. ఈ రోజు ఉదయం లెగ్గాని ఎవడ ముఖం చూసాను ఏంటో, ఉదయం లెగ్గాను కారు కొట్టించాను, హ్యాపీ. అబ్బా ఇదేంటి కార్ ఇన్ స్పీడ్ వెళ్ళిపోయింది సడన్ గా, ఏది పని చేయట్లేదండి. ఇప్పుడే నీ పని చెప్తాను, పోలీసులకు ఫోటో పెడతాను, దొంగతనం చేస్తావా? ఏరా ఈ మైకిల్ మచ్చతోనే పెట్టుకున్నందుకు ధైర్యం వచ్చిందా నీకు? అయిపోయావరా నా చేతిలో, ఇప్పుడు నిన్ను గుద్ది పడేస్తా. ఏంట్రా పోలీసులకు ఫోటో పెడతావా? ఇప్పుడు చెప్పు, పెడతావా నువ్వు? నీకు మామూలుగా ఉండదు, నుజ్జి చేస్తా. నాకేం తెలియదు, వెళ్ళిపోతా. బయటకి వెళ్ళట్లయితే నువ్వు ఎక్కడున్నా సరే నుజ్జు నుజ్జు చేసి పెడతారా? రే మరి మైకిల్ గడితో పెట్టుకుంటే అట్టుంటది. మళ్ళీ ఇప్పుడు మనకి ఒక అద్భుతమైన బైక్ కావాలంటే ఖచ్చితంగా మైకిల్ గడి దగ్గరే ఉంటది, ఎందుకంటే వాడు మంచి మంచి బైక్లు కాస్ట్లీ కార్లు దొంగలించుకుని మరీ తెస్తాడు. ఒక మంచి బైక్ అయితే వాడి దగ్గరే ఉంటది. సరే వాడికి ఫోన్ చేద్దాం. ఏది నంబర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడే ఉంది. ఎవరు పోను ఎవడి దొనుగడా? ఏదన్నా ఏమిలా ఫోన్ చేసావు? ఏదైనా అవసరం పడిందా అందుకు ఫోన్ చేసినట్టు ఉన్నావు ఏంటి? మైకిల్ నువ్వు ఆపురా, అది కాదు నీ దగ్గరికి ఈ మధ్య కొత్త బైక్ వచ్చిందని మనం ఫోన్ చేసి చెప్పావు కదా, ఆ బైక్ కి చాలా స్పీడ్ కూడా ఉందని చెప్పావు, చాలా బాగుంది అన్నావు. ఆ బైక్ ఏదో ఒకసారి ఇవ్వరా, నాకు ఇప్పుడు బైక్ రైడ్ చేయాలనిపిస్తుంది, వస్తున్నాం మీ ఇంటికి. అది కాదు అది కాదు, నేను బయలుదేరుతున్నా ఫోన్ పెట్టు. ఈడో కర్రనైనా ఇంకో రెండు కార్లు దొంగేద్దాం అంటే ఈడో మధ్యన. సర్లే ఇప్పుడు ఇంటికి వెళ్దాం, వస్తున్నాడు అంత. గాయస్ ఇప్పుడు ఎలా అయినా నేనైతే బైక్ ని రైడ్ చేయాలి. సో మన మైకిల్ గారి దగ్గర ఒక అద్భుతమైన బైక్ ఉందంట, నేను ఒక బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అబ్బా, కానీ టైం దొరకట్లే, ఎప్పుడు తీసుకుందాం అనేది. ఒక మంచి బైక్ కూడా మార్కెట్ లోకి రావట్లా. సో వాడి దగ్గర ఒక మంచి బైక్ ఉంది, వాడి దగ్గరికి వెళ్దాం ఫాస్ట్ గా. ఈడొకడే ఎప్పుడు సరదాగా దొంగతనం కూడా చేయను ఇప్పుడు, ఈ వల్ల నాకు ప్రతిసారి లాసే. ఈరోజు ఒక్కరు మాత్రమే దొంగతనం చేశాను. సర్లే ఈ వచ్చిన ఒక్కరిని మనం వెళ్ళి గ్యారేజ్ లో పడేద్దాం, ఒకవేళ మళ్ళీ పోలీసులు వస్తే ప్రాబ్లం. నేను చేసే పని ఏంటంటే ఈ కారు దొంగతనం చేసి అమ్మేస్తాం అన్నమాట బ్లాక్ లో. ఇప్పుడు ఎవడో 100,000 రూపాయలు పెట్టుకుంటాడు ఈ కారు. ఈ కారు కొన్నప్పుడు నేను అడిగి దొంగతనం చేసి 2 లక్షలకు అమ్మేస్తాను, అది మన సైడ్ బిజినెస్. అందుకెంత పెద్ద ఇల్లు కట్టాను, ఇంత గ్యారేజ్ మెయింటైన్ చేస్తాను. నేను ఒక్కనే కాదు ఫుల్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాను. నా ఫ్యామిలీ చూడాలనుకుంటున్నారా? ఇదిగోండి నా ఫ్యామిలీ ఎప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూడడమే పని, వీళ్ళకి ఇంకో పని ఉండదు. ఏంటి మీ ఫ్రెండ్ కి ఏం పని ఉండదా? ఎప్పుడు మీకు ఫోన్ చేస్తూనే ఉంటాడా? సరే అడొస్తానంట, నేను రెడీ వస్తాను.
ఏమి పెళ్ళమ్మా, రెడీ అయ్యాను, ఎలా ఉన్నానో చెప్పు. అరే ఏంటిలో, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడే టీవీ చూసారు కదా ఇలా. అరే వచ్చిన వెయిటర్, అప్పుడే ఏటైంది నుంచి ఫోన్ చేస్తున్నావు తెగా, ఏటి నీ బాధ? బాధ కాదురా బాయ్, ఏం లేదు, నాకు ఒక మంచి బైక్ రైడ్ చేయాలని ఉంది. నువ్వు చెప్పావు కదా నీ దగ్గర ఏదో మంచి బైక్ ఉందని, ఆ బైక్ ను ఒకసారి రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. బైకా? ఓరే ఆ బైక్ నేను కట్టేవను, ఆ బైక్ నేను కొట్టుకుని వచ్చినా ఇచ్చేలాంటి బైక్ నాకు. మరి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అనుకుంటున్నా వేట, అంతమంది పోలీసుల మధ్య దొంగ అయితే బైక్ కావాలండి బైక్. తిరగనే వెళ్ళి పని చూసుకున్నాను ఆయన, ఇది బండి కావాలండి బండి, నేను కష్టపడి కొట్టుకున్నా. బాబు మైకేల్ ఎందుకు ఫీల్ అయిపోతారా, నేను అడిగింది ఒక రౌండ్ కి మాత్రమే, జస్ట్ అది ఎలా ఉంటుందో చూసి ఇచ్చేస్తాను రా బాబు, దానికి ఎందుకు అలా అయిపోతున్నావు? ఓ నువ్వేట నాయన ఇలా తగులుకున్నా నాకు, ఏట్రా బాబు కష్టపడి కొట్టుకొద్దు బండి ఇచ్చేయండి బండి, అలగట్టవాలి నాయన. బాబు మైకేల్ బాబు నాన్న ఏంట్రా, మనలో మనకి ఏట్రా, మనందరం ఫ్రెండ్స్ రా, నాకు బండి ఇవ్వడం ఏమైందిరా, ఇలా ఇచ్చి ఒక రౌండ్ కొట్టుకుని వచ్చేతను అంతే. నువ్వు చెంటి బండ్లు ఇక్కడ కొట్టేవానికి మరి అసలు బాగుంది రే, ఫోన్లే ఒక రౌండ్ నాకు అవుట్ ఇస్తాను. రే నువ్వు ఒక రౌండ్ అయినా సరే నేను వెనక్కు ఉంటాను, నీ వెనక్కి ఎక్కించుకొని తీసుకెళ్ళు, లేకపోతే నువ్వు అలా తిరిగేస్తావు మొత్తం, నాకు తెలుసు నీ గురించి. ఇదిగో ఇదే ఆ బైక్, ఈ బైక్ నేను ఎక్కడి నుంచి కొట్టుకొచ్చానంటే బాగా డబ్బు ఉన్నవాడి దగ్గర కొట్టుకొచ్చాను, అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉన్నా కష్టపడి కొట్టుకొచ్చాను. ఈ బైక్ గనక నువ్వు జాగ్రత్తగా తీసుకురాకపోయావంటే మాత్రం అచ్చలు బాగోదు రే. నువ్వేం టెన్షన్ పడకు, ఇలా వచ్చేస్తా. అలా వచ్చేదంటే అవ్వదు గురు, జాగ్రత్తగా జాగ్రత్త తీసుకుంటా, ఒకవేళ ఓనర్ కనబడ్డావంటే బైక్ లాగించుకుంటావు, అర్థమవుతుందా? అది ఎవరు కనబడకుండా ఉండాలని బైక్ ఇక్కడ పెట్టాను. బాబు బాబు ఆపురా రే, ఇచ్చింది ఒక బైక్ గానే ఇంకా దీనికి అన్ని రిస్ట్రిక్షన్స్ అంట, నీ బైక్ నేను జాగ్రత్తగా తీసుకుని రాకపోతే అప్పుడు అడుగు, అర్థమవుతుందా? సరే నేను తీసుకుని వెళ్తున్నాను. నేను కూడా వస్తాను వెనక్కి. రే ఒక్క రౌండ్ రా, ఒక్క రౌండ్ వేసుకుని వచ్చేస్తారా, ఈడేంట్రా నాయన ఇలా తగులుకున్నాడు. సరే గాయస్ మనమైతే ఫాస్ట్ గా వెళ్దాం, మళ్ళీ వాడు వచ్చేస్తాడు వెనక్కి. ఓ మనకైతే ఫైనల్లీ బైక్ అయితే వచ్చేసింది గాయస్, ఇప్పుడు మనం బైక్ తో ఫుల్ గా రౌండ్స్ అయితే కొట్టేద్దాం. మీకు చెప్పడం మర్చిపోయాను, బైక్ నేమ్ వచ్చేసి నింజా H2 అన్నమాట, అబ్బా పేర్లోనే దూసుకెళ్ళిపోతుంది. సరే సరే మనం మెల్లగా డ్రైవ్ చేద్దాం. అరే రే మనకి మెల్లగా డ్రైవ్ చేయడం అలవాట్లేదు కదా, స్పీడ్ గా వెళ్దాం. ఎయ్ మామూలుగా లేదబ్బా, రోజు కార్ లో తిరిగి 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 బోర్ కొట్టేసింది, ఇక ఇలా బండి మీద వెళ్తుంటే మామూలుగా లేదు, ఫ్రెష్ ఎయిర్ పీలుతున్నాం అనమాట మార్నింగ్ లెగ్గానే. అరే రే ఫ్రెష్ ఎయిర్ అనగానే గుర్తొచ్చింది, ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మనం అడవిలోకి వెళ్ళిపోవాలి, అక్కడ ఇంకా చల్లగాలి ఉంటుంది అనమాట. అరే రే గుద్దీసాను నాయన, ఇది గుద్దీసినా ఏం కాదు, 70 లక్షలు పెట్టి కొన్నాను. అరే కొనలేదు కానీ కొట్టుకొచ్చింది. సరే అరే పాప ఎలా ఉన్నా, బాగున్నావా, ఇగో నా బైక్ ఎలా ఉంది, ఎక్కుతావా రైడ్ కొత్తవా, ఏంటి నా వెనక ఎక్కువా? నువ్వెవడరా చప్రీగడ్లా ఉన్నా, నీ వెనక్కి నేను ఎక్కలా, నీ బైక్ నీ బొంగుల మొహం. ఏయ్ బైక్ నేమన్నాను కన్న మొహాన్ని ఏమనుకు, నేను చాలా అందగాండి మామూలు ఉండదు మనతో పెట్టుకుంటే. ఇప్పుడు చూడు రైడింగ్ అంటే చూపెడతా, ఫోన్లే కదా అమ్మాయిని వదిలేసా, ఇప్పుడు మనం బండి మీద ఎక్కి అలా ముందుకెళ్తే మామూలు ఉండదు, పది అడవిలోకి వెళ్దాం. అబ్బాబ్బా ఆ సించాన్ డోరిమోన్ గడులు మంచిగా పడుకున్నట్టుకున్నారు, లేకపోతే మళ్ళీ ఇద్దరిని ఎక్కించమంటారు, దీని మీద ఒకడెక్కడమే కష్టం అంటే ఇంకా ఇద్దరిని ఎక్కించమంటారు వాళ్ళు మామూ, అందుకే వాళ్ళ దగ్గర వెళ్లకుండా మనం ఎక్కడ తిరుగుదాం. సో ఇంకా అడవిలో ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది, ఈ బండికి కూడా ఏం కాదు, అబ్బా చల్ల గాలి తగులుతుంది అబ్బా, ప్రశాంతంగా ఉంది నాకైతే మాత్రం. ఏ మామూలు జంపులు ఇట్లా, ఈ బైక్ తో మరి మామూలు కొండ రేట్ మరి. అరే యా ఏంటిది, బండికి ఏమైంది, ఇంతవరకు బాగానే ఉంది కదా, ఇక్కడ ఎందుకు ముందుకెళ్ళట్లేదు? అరే రే ఇక్కడ కింద మొత్తం గొయ్యిలా అయిపోతుంది కానీ ఎంత ట్రై చేస్తా ముందుకు కదలట్లేదు, ఏమైందిరా అబ్బా? ఇక అందుకే కొట్టుకొచ్చిన బైక్లో కొన్ని బాగుంటాయి కొన్ని బాగో, దీనికి ఏమైంది నాకు అర్థం కావట్లా. బాము దయ్యం దానికేమైందో నేను చెప్తారా నీకు? అమ్మా తల్లే ముసల్దానా, ప్లీజ్ నన్ను వదిలే, ఎప్పుడు చూసినా నన్ను తగులుకుంటా వెంటే నువ్వు. అరే ఇది నా బైక్ కాదే, నన్ను ఏమన్నా చేయి కానీ బైక్ నేమ్ చేయకు ప్లీజ్, ఈ బైక్ అసలుకే మా ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను, ఆ బైక్ మళ్ళీ వాడికి ఇవ్వాలి. అవునా, అయితే ఇప్పుడు చూడు ఆ బైక్ ఇక నీ దగ్గర ఉండదురా, ఆ బైక్ ని మాయం చేసేదా. అవునా అవునా, ఏం చేసావు, ఎక్కడుంది ఎందుకు నా బైక్? అరే నా బైక్ సైకిల్ అయిపోయింది, నా బైక్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ ముసల్దానా నా బైక్ నేను చేస్తావు ప్లీజ్. అమ్మా ఇకిల్ గడి తెలిస్తానని చితగ్గొట్టేస్తాడు, ముసల్దానా నా బైక్ నాకు ఇచ్చే ప్లీజ్, నన్ను ఏమైనా తీసుకో, నా బైక్ నేను చేయొద్దు. నీ బైక్ నీకు కావాలనుకుంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి, సైకిల్ ఎక్కో ఎక్కో, ఇప్పుడు నువ్వు వెళ్ళబోతున్నా. అరే ఏంటి ఏమైంది, అరే ఎక్కడికి వచ్చాను నేను, అమ్మా ఆకాశంలోకి వచ్చానేంటి, అరే ఏంటిది ఇంతకీ మెరుపులు వస్తున్నాయి, అరే నా సైకిల్ ఇక్కడికి వచ్చేసింది, నేను ఇక్కడికి వచ్చేసాను, ఆయన ఎక్కడికి వచ్చాను నాకు అర్థం కావట్లేదు, నాకు నోటి నుంచి మాటలు రావట్లేదు. అరే అరే యారు ఏంటిది, జారిపోతున్నా జారిపోతున్నా, ఆగు 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 ఆగు, అరే రే జారిపోతున్నా జారిపోతున్నా, ఇంతకీ నేను ఎక్కడున్నా నాకు అర్థం కావట్లేదు, ఎక్కడున్నానబ్బా,
అరే ఇదేంటి గాల్లో తేలుతున్నాను, అంత వింత వింతగా జరుగుతుంది, నా బైక్ నాకు కావాలి, ఇక్కడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి. సరే సరే దీని కిందకి అయితే వెళ్తాను, దీని కిందకి వెళ్తే ఎలా మార్గం ఉంటుందేమో చూద్దాం. సో కిందనైతే నాకు మొత్తం కనబడుతుంది, అరే నేను ఆకాశంలో ఉన్నాను, పూర్తి ఆకాశంలో ఉన్నాను, కిందన పడితే చచ్చిపోతాను. నాయన ఇక్కడి నుంచి ఎలానే తప్పించుకోవాలి, కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, అమ్మో పడిపోతాను పడిపోతాను. ఓకే మనమైతే ముందుకు వచ్చేసాం, ముందుకు వచ్చేసాం, కిందకి వెళ్ళబోతున్నాం, కిందకి వెళ్ళబోతున్నాం. ఆ కిందకు వచ్చేస్తున్నాను అమ్మయ్యా, నేను అలానే తప్పించుకుంటున్నాను. ఆ తర్వాత మైకిల్ గారి బైక్ ఎలానే వెతకచ్చు. అమ్మయ్యా నేను కిందకైతే వచ్చేస్తున్నాను, ఆ దయ్యం నేను ఇక్కడికి ఎలా పంపించిందో నాకు ఏం అర్థం కావట్లేదు. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, ఈ సైకిల్ చాలా స్పీడ్గా వెళ్తుంది, డౌన్ ఉండడం వల్ల మనం ఇలానే మెల్లగా కింద వరకు రీచ్ అయిపోతాం. ఇంతకా దయ్యం నన్ను ఎక్కడికి పంపించిందో నాకేం అర్థం కావట్లేదు. సో కింద వరకు మనమైతే వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, అరే ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ నుంచి నాకు రూట్ కనబడట్లేదు, రూట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అరే మనమైతే ముందుకు వెళ్దాం, ఎక్కడ ఆగద్దు, ఎక్కడ ఆగినా సరే కిందనైతే పడిపోతాం. ఇక్కడ ఆగితే సరే మనకి ఇంకో మార్గం లేదు కాబట్టి ఇంకా ధైర్యం తెచ్చుకొని దూకేద్దాం. దూకేసా అమ్మా, దూకేసా. అరే రే ఎదురుగా ఒక ప్లాట్ఫామ్ ఉంది, అక్కడే పడాలి, అక్కడే పడాలి. అమ్మ అమ్మ అక్కడే పడుతున్నాను, అక్కడే పడుతున్నా. అమ్మయ్యా సేఫ్గా ల్యాండ్ అయ్యాను. అరే ఇదేంటి ఎలా పడ్డాను, అరే ఏంటి గాల్లో తేలుతున్నాను. అరే తిరుగు 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 తల్లి తిరుగు. ఏం సైకిల్ రా బాబు, బొక్కి సైకిల్, ఇనప సామాన్లు అడుగు పడేయాలి, ఉల్లిపాయలైనా వస్తాయి. సరే ఓకే మనమైతే మెల్లగా వచ్చేసాం అన్నట్టు పైకి అయితే అక్కడ ఇంకో బాక్స్ ఉంది. నాకు తెలిసి ఇందాక మనం ఎలా అయితే టెలిపోర్ట్ అయ్యామో అందులోకి వెళ్తే ఖచ్చితంగా టెలిపోర్ట్ అవుతాం అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకెక్కడ దూకినా సరే మనం చచ్చిపోతాం, మనకున్న మార్గం అది ఒకటే. సరే గాయస్ మనమైతే ఇందులోకైతే వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఓకే వెళ్ళిపోయా. అరే ఎక్కడికి వచ్చినందుకు నేను, అరే ఇప్పుడు ఏమవుతుంది నాకు, అరే స్కూటర్ వచ్చింది, మళ్ళీ నేను ఎక్కడికి వచ్చాను అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకి బైక్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు మనం సైకిల్ నుంచి స్కూటర్కి వచ్చాం, స్కూటర్ నుంచి మళ్ళీ ఇంకో బైక్ వెళ్తాం, అలా అలా మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడే మన H2 బైక్ మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. ఆ మైకిల్ గారి బైక్ మళ్ళీ వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి మనం ఎలా అయినా అప్గ్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఓకే ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తూ వెళ్దాం, మనది ఆపేది లేదు. ఓకే మనమైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాం, ఈ స్కూటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది, నేను నమ్మలేకపోతున్నాను. ఇందాక సైకిలే అంత స్పీడ్గా వెళ్ళిందంటే స్కూటర్ వామ్మో వామ్మో ఏయ్ మామూలు స్పీడ్ లేదు కదా, చాలా స్పీడ్గా వెళ్తుంది. కానీ ఒక్కటే ప్రశ్న, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ గెంతుందా లేదా నాకు డౌట్. అమ్మో అయిపోయిండే వాడిని జస్ట్ మిస్. అరే 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 వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా, మెల్లగా మనం ఎలా అయినా టైర్లో నుంచి జంప్ చేయాలి, జంప్. అరే యార్ ఇదేంటి ఇలా ఆగిపోయింది, అరే ఇంతవరకు స్పీడ్గానే వచ్చాం కదా, మధ్యలో ఇది ఇలా ఆగిపోయింది అబ్బా. సరే మనమైతే ఇక్కడ నుంచి మళ్ళీ బూస్ట్ ఇచ్చామంటే అసలు అవదనమాట, కొంచెం వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళినప్పుడు స్పీడ్గా వచ్చి అప్పుడు జంప్ చేయాలన్నమాట. అరే యార్ ఇది ఎక్కలేకపోతుంది అబ్బా, మొత్తం అప్లా ఉంది, ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. అసలుకే చిన్న స్కూటర్ ఇచ్చారు, ఈ స్కూటర్ ఎలా ఎక్కువ చెప్పండి. సో మెల్లమెల్లగా మనకున్న బైక్స్ అన్ని అప్గ్రేడ్ చేసుకుని అప్పుడు మన బైక్ మనం పొందాలి. ఇప్పుడు ఆ మైకిల్ గడి మైక్ వాడు మొహాన్ని అయితే కొట్టేద్దాం, కానీ సించాన్ డోరీమోన్ గడులు పడుకున్నారో లేచారు. సరే వాళ్ళు లేచే లోపు మనం ఎలా అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటారు. ఇప్పటికే వాళ్ళు ఎక్కడికి బయటకు తీసుకెళ్ళట్లేదు, ఇప్పుడు మళ్ళీ నేను తీసుకెళ్లకుండా వెళ్ళని తిట్టుకుంటారు. ఓకే గాయస్ ఇప్పుడైతే జంప్ అవ్వడానికి టైం వచ్చిందనమాట, జంప్ అయితే అయిపోదాం. 1 2 3 ఓకే. సో మనమైతే ఫైనల్గా జంప్ అయ్యాం, అక్కడ ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి ల్యాండ్ అవ్వాలి, మళ్ళీ కిందన పడితే ప్రాబ్లం అనమాట. ఓకే సక్సెస్ఫుల్లీ మనం అయితే ల్యాండ్ అయ్యాం. ఓకే ఇంకా టెలిపోర్ట్లకి అయితే వెళ్ళిపోదాం, ఫాస్ట్గా టెలిపోర్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఏం బైక్ వస్తుందా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ బైక్ ఏం వస్తుందా, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రైడ్ అయితే మాత్రం. కానీ మనకి టైం లేదు, మైకిల్ గడ ఒక రౌండ్ అన్నాడు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా వాడు ఫోన్ చేయలేదు. ఓకే టెలిపోర్ట్ అయిపోయాం. అరే ఇప్పుడు ఏమైంది, ఓకే అరే యార్ మనకైతే అడ్వెంచర్ బైక్ వచ్చిందంట, సూపర్ గాయస్ మనకైతే ఇప్పుడు అడ్వెంచర్ బైక్ వచ్చిందనమాట. ఈ బైక్తో మనమైతే చెలరేగిపోదాం. ఓకే దీని యొక్క స్పీడ్ అయితే మామూలుగా ఉండదు, మీకు విషయం చెప్పాలి, ఈ బైక్ వచ్చేసి చాలా స్పీడ్గా ఏమన్నా కొండలు ఎక్కేస్తుంది అనమాట. కొండలు ఎక్కడంలో స్పెషలిస్ట్ కానీ కొండలు ఎలా దిగుతుందో నాకైతే తెలియదు, కానీ చాలా స్పీడ్గా దిగుతుంది. వామ్మో వామ్మో స్పీడ్ చూడండి, 150 150 160 వెళ్ళిపోయింది. వామ్మో చాలా స్పీడ్గా ఉందబ్బా. అరే యార్ సో మనమైతే ఫైనల్గా సేఫ్గా ల్యాండ్ అయిపోయాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే జంప్ చేయాలి, ఒక్క జంప్లోనే మనమైతే అరే యార్ మళ్ళీ అడ్డేసిందబ్బా, ఇక్కడ ప్రతిసారి అడ్డేస్తుంది, ఈసారి అడ్డకూడదు, మనమైతే స్పీడ్గా వెళ్ళాలి. ఓకే 3 2 1 జంప్ ఇట్. ఓకే మనమైతే జంప్ చేసామన్నమాట, అక్కడ సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా, ల్యాండ్ అవుతామా లేదా. ఓకే ఓపీ ల్యాండ్ అయిపోయాం అబ్బా, బైక్ కూడా చేంజ్ అయిపోయింది. వామ్మో ఇప్పుడైతే మనకి ఇంకొక బైక్ వచ్చింది, ఈ బైక్ నాకు చాలా ఇష్టం, ఇది చూడడానికి సేమ్ G900 లా ఉంటుంది. దీని పవర్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట, మైండ్ బ్లోయింగ్ లిటరల్లీ, చాలా స్పీడ్ కూడా ఉంటుంది ఇది. చూడండి చూడండి ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. వామ్మో అన్నిటికన్నా ఇదే స్పీడ్గా వెళ్తుంది ఇప్పుడు వచ్చిన బైక్లో. ఓకే గాయస్ వామ్మో 2 జంప్సా, రెండింటికి తగలకుండా జంప్ చేసింది చూడండి, కానీ ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. నాకు తెలిసింది డైరెక్ట్గా వెళ్ళి టెలిపోర్ట్లో పడుతుంది అనిపిస్తుంది, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గాయస్ మనమైతే ఎలా అయినా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ఎక్కడ
అక్కడ ఆగలేదు అనమాట. ఇది ఎక్కడ ఆగలేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, ఎలా అయినా అక్కడ ల్యాండ్ అవ్వాలి. ఓకే, మనమైతే ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా టెలిపోర్ట్ లో కూడా మనమైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ బైక్ ఏంటో చూసేద్దాం. అబ్బా ఇప్పుడు ఏం బైక్ వచ్చింది, అమ్మ బాబోయ్ అమెరికా పోలీస్ బైక్ లా ఉంది. వామ్మో ఇది చూడండి ఎంత బాగుందో. అటు ఇటు లగేజ్ పెట్టుకోవచ్చు, కింద రెండు సైలెన్సర్లు, పెద్ద టైరు. ఓకే దీని పవర్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, ఒకసారి చూద్దాం దీని పవర్ ఎలా ఉందో. ఓకే గాయ్, స్పీడ్ అయితే పుంజుకుందనమాట. వామ్మో తక్కువ అంచనా వేసాను దీన్ని. ఇది ఇంత వెయిట్ ఉన్నా చాలా స్పీడ్ గా పర్ఫెక్ట్ గా వెళ్తుంది. అబ్బా చాలా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. వామ్మో చాలా, అరే 170 స్పీడ్ కలిపింది. 180 స్పీడ్ అంట లిటరల్లీ. అరే గాయస్ ఇదైతే మాత్రం ఎక్కడ ఆగేటట్టుగా లేదు, మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇక డైరెక్ట్ గా మనమైతే వెళ్ళి అక్కడ ల్యాండ్ అయిపోదాం. ఓకే మనమైతే టెలిపోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వామ్మో ఏమన్నా బైక్, ఈ బైక్ నాకు చాలా నచ్చింది అబ్బా. ఓకే ఓకే ఓకే, సో ఫైనల్ గా మనమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. వామ్మో ఈ బైక్ నేను చాలా తక్కువ అంచనా వేసాను అనమాట. ఇది మాత్రం స్లిప్ అయితే కిందన పడిపోయి ఉండే వాళ్ళం, కానీ ఇది ఇంత లావుగా ఉన్నా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను నా హయాబుస లాగా. ఓకే సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసి ఇంకొక బైక్ కి షిఫ్ట్ అయిపోయాం అనమాట. ఈ బైక్ పవర్ ఎలా ఉంటుందో చూద్దాం. వామ్మో ఇదేంటి ఇదేంటి, జంప్ చేస్తుంది. వామ్మో జంపింగ్ బైక్. అమ్మమ్మ అయిపోయాను అయిపోయాను, అమ్మ 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 ఇలా జంప్ చేయకూడదు. అబ్బాబ్బా అయిపోయాను, అమ్మ అయిపోయిండేవాడిని. సో ఇదేంటి ఇలా జంప్ చేస్తుంది, జంపింగ్ బైక్ లా ఉందబ్బా. ఇది జంప్ చేయడంతో పాటు ఇంకా స్పీడ్ గా కూడా వెళ్తుంది. వామ్మో ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ అని చూస్తున్నాను, ఒకటి జంప్ చేస్తుంది, ఒకటి స్పీడ్ గా వెళ్తుంది, ఒకటి అయితే ఆగిపోతుంది. సరే గాయస్ ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. మనం అయితే సేఫ్ గా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఈజీగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఫాస్ట్ గా మనం టెలిపోర్ట్ కూడా అయిపోతాం. ఓకే మనమైతే జంప్ చేసాం. సో ఫైనల్లీ అక్కడ ల్యాండ్ అవ్వాలి అవ్వాలి అవ్వాలి. ఓకే సూపర్ గా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యామన్నమాట. ఆగు ఆగు ఆగు, ఏ మాత్రం బ్రేక్ పర్ఫెక్ట్ గా పట్టకపోతే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఫైనల్లీ మనం ఇక్కడైతే ల్యాండ్ అయిపోయాం అనమాట. సో నెక్స్ట్ ఏమన్నా మన H2 వస్తుందేమో చూద్దాం. మళ్ళీ మన బైక్ మనకు వచ్చేస్తే హ్యాపీ, టెలిపోర్ట్ అయితే అయిపోతున్నాం, అయిపోయాం. ఓకే సో గాయస్ ఇదేంటి, డెత్ రైడర్ బైక్ లా ఉంది. వామ్మో ఏమన్నా ఉందా ఇది. సో గాయస్ ఇప్పుడు ఈ బైక్ మీద వెళ్ళబోతున్నాం అనమాట. సో చాలా స్పీడ్ గా ఉంది ఇదైతే మాత్రం. సో కిందకు ఉందనమాట ఇదైతే మాత్రం, కానీ చాలా స్పీడ్ గా వెళ్తుంది, నమ్మలేకపోతున్నాను. మరీ అంత స్పీడ్ అయితే లేదండి, ఒక 140-150 అయితే వెళ్తుంది. అరే ఇది 160-170 వెళ్ళిపోయింది, అరే 180 కూడా వెళ్ళిపోయింది. బా ఇదేంటి, నేను నమ్మలేకపోతున్నాను, చాలా స్పీడ్ గా ఉంది. కానీ ఇక్కడ ఆగిపోయింది, అక్కడి నుంచి స్పీడ్ గానే వస్తున్నాం అబ్బా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో ఇక లేట్ చేయకుండా మనమైతే డెత్ రైడర్ లా వెళ్ళిపోదాం, అదే గోస్ట్ రైడర్ లా వెళ్ళిపోదాం. గోస్ట్ రైడర్ బైక్ అయితే మనందరికి వచ్చింది అనమాట. సో మనమైతే పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే అవుతున్నాం. సో పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యాం. సో ఇక్కడ ఇచ్చకుండా టెలిపోర్ట్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేసాను ఇంకో బైక్ తో. అరే యార్, ఇందాక వచ్చిన బైక్ మీద ఇది చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ బైక్ టైర్ చూస్తారా, టైర్ చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది నాకైతే మాత్రం, అంత బాగుంది అనమాట. అరే యా డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ అని నేను రైడ్ చేస్తున్నాను. సో గాయస్ ఇంకా H2 రాకపోయినా పర్లేదు అనిపిస్తుంది, కానీ H2 రాకపోతే మళ్ళీ అయిపోతాం. అసలుగా సూపర్ బైక్, చాలా స్పీడ్, వీటన్నిటికన్నా అదే స్పీడ్ అనమాట. అమ్మో అయిపోయాను అనుకున్నా. సో ఫైనల్లీ ఇదైతే ఇక్కడ ఆగిపోయింది అనమాట, కానీ మనం ఆగేది లేదు. సో జంప్ చేయడానికి వెళ్తున్నాం, టైర్ వస్తున్నా, టైర్ లో నుంచి మనం అయితే దూసుకెళ్ళిపోదాం. వచ్చేసా వచ్చేసా వచ్చేసా. ఓకే గాయస్ మళ్ళీ మనం అయితే అక్కడ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వబోతున్నాం అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతున్నాం, డైరెక్ట్ గా ఇందులోకి అయితే వెళ్ళిపోయాం. ఓకే సో గాయస్ ఇది చూసుకున్నట్లయితే మన R1 లా ఉంది బైక్ అయితే మాత్రం, చాలా బాగుంది, చాలా స్పీడ్ గా కూడా వెళ్తుంది అనమాట. అరే యార్ ఇదేంటి, ఎంత స్పీడ్ ఉంది. వామ్మో ఇది ఇంకా స్పీడ్ ఉంది అబ్బా, చాలా స్పీడ్ ఉంది. వామ్మో వామ్మో వామ్మో, నాకైతే దీని స్పీడ్ చాలా నచ్చింది అనమాట. అప్పుడే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో మనం 180 అయితే క్రాస్ చేసేసాం. నైస్ నైస్ గాయస్. సో మనం అయితే ఆగకుండా వెళ్ళిపోలే. అరే మళ్ళీ ఆగిపోయింది అబ్బా. సో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్ళేసరికి ఆగిపోతుంది. సరే గాయస్ ఇది ఎలా అయినా వెళ్ళిపోతుందని నాకైతే నమ్మకం ఉంది అనమాట. మనమైతే జంప్ చేద్దాం. సో పర్ఫెక్ట్ గా మనమైతే ల్యాండ్ అయిపోవాలి. సో మనమైతే ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యాం. ఒక్కసారి మిస్ అయినా సరే మనకున్న ఛాన్సెస్ అన్ని పోతాయి అనమాట, ఎందుకంటే టెలిపోర్ట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ మనకి ప్రాబ్లం అనమాట. సో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనం పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేయాలి, ల్యాండ్ చేస్తేనే అప్పుడు అవుతుంది అనమాట. ఓకే మనం అయితే ఇక్కడ లేచకుండా టెలిపోర్ట్ చేద్దాం. సో ఇంకా ఈ బైక్ తో ఎంతసేపు ఆడుకుంటా, మన H2 వచ్చేస్తే మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మన H2 మనకి రావాలి. ఓకే గాయస్ మనకైతే ఇంకో బైక్ ఓపీ. సో ఫైనల్లీ మన H2 మనకైతే వచ్చేసింది. ఓకే చూడండి నా బైక్ ఎంత బాగుందో. అదే నా బైక్ కాదు, మైకిల్ గారి బైకే, కానీ ఈ బైక్ చాలా బాగుంటుంది అబ్బా, చాలా స్పీడ్. ఇప్పుడు వెళ్ళిన అన్ని బైక్స్ కన్నా ఈ బైకే చాలా తోపు అనుకుంటా. అరే యార్ ఏమన్నా ఉందా, చాలా సూపర్ గా కనపడుతుంది మన బైక్ అయితే. సో ఇప్పుడు నేను బైక్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, అమ్మ ఎలా ఎస్కేప్ అవ్వాలి. అరే ఓకే మళ్ళీ మనం టెలిపోర్ట్లోకి వెళ్ళాలనుకుంటా. ఓకే ఇక్కడైతే ధైర్యం చేయబోతున్నాను. సో H2తో మనం అయితే టెలిపోర్ట్లోకి వెళ్ళబోతున్నాం. ఇదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది. అరే జంపు, 1 2 స్పీడ్ చూడండి, 200 స్పీడ్ అంట, 220 230. అరే యార్ చాలా స్పీడ్లోకి వెళ్ళిపోతుంది ఇదైతే. వామ్మో వామ్మో దీని స్పీడ్ అయితే అసలు ఎక్కడ ఆగట్లేదు అనమాట. సో మనమైతే ఆగకుండా ముందుకైతే దూసుకు వెళ్ళిపోతున్నాం. జంప్ ఇట్.
సో ఫైనల్గా మనమైతే జంప్ చేస్తున్నాం జంప్ చేస్తున్నాం. మన హెచ్టు నుంచి మనమైతే జంప్ చేసిందలోకి వచ్చి టెలిపోర్ట్ అయితే అయిపోయాం. అరే ఎక్కడికి వచ్చాను? అరే యార్ మళ్ళీ నేను సిటీకి వచ్చేసాను. అరే మైకిల్ గారి ఇంటి దగ్గరికే వచ్చేసానా? అరే డైరెక్ట్గా నేనైతే మైకిల్ గారి ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. అమ్మ వీడి బైక్ వీడికి ఇచ్చేద్దాం. అరే కానీ నాకు మనసు ఒప్పట్లేదబ్బా. సరే ఒక రైడ్ వేద్దాం. అబ్బా మళ్ళీ బైక్ నేను వస్తానని అస్సలు నమ్మలేదబ్బా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మయ్యా ఈ మైకిల్ గారికి ఇంకా తెలియలేదు, తెలిస్తే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అయిపోతుండే. అసలు ఈ బైక్లో ఉన్న మజా ఇంకా దేంట్లో కూడా రాదు. ఫైనల్గా మన బైక్ మనకి బ్యాక్ వచ్చింది. అరే యార్ వీడు ఫోన్ చేస్తున్నాడు. హలో మైక్లో. ఒరే బాబు మీ ఇంటి పక్కనే ఉన్నారా నాయన? బైక్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, నా దగ్గరే ఉంది. నువ్వు ఫోన్ చేయలేదని ఎంతసేపు వెయిట్ చేసా? సరే సరే వస్తున్నానులే, కాబరపడకు. వస్తున్నాను వస్తున్నాను. అరే యార్ సించాన్ డోరిమోన్ గడలు ఖచ్చితంగా లేచే ఉంటారు, చాలా టైం అయిపోయింది. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి బైక్ వీడికి ఇచ్చేసి మనమైతే మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళు లేచారంటే మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ బయటకు తీసుకెళ్లకుండా వెళ్ళావని నన్ను క్వశ్చన్ చేస్తారు. సరే ఈ బైక్ వీడికి ఇచ్చేద్దాం. నాయన మైక్లు, ఇగోరా బాబు నీ బైకు. ఎక్కడున్నావు? ఇగో నీ బైక్ నువ్వు చూడక చచ్చిపోతున్నావు రా బాబు. ఇందా నుంచి బైక్ 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 అని చంపేస్తున్నావు. ఇదిగో నీ బైక్ ఇక్కడ తెచ్చి పడేసాను, తీసుకో. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలా మాట్లాడుతావా? అది నాకు నచ్చదు. రే రే ఏం మాట్లాడాను రా బాబు, నేను ఇంటికి వెళ్ళాలి. సరే నీ బైక్ నువ్వు తీసుకో. ఇక్కడ కాదు సెలవు గురు, వెళ్ళి బైక్ నువ్వు ఎక్కడ తీసావో అక్కడ పెట్టు. వాడడం కాదు, బైక్ ఎక్కడ తీసావో అక్కడ పెట్టడం నేర్చుకో ముందు. చంపుతున్నావు కదరా వామ్మో, నీ దగ్గర ఒక బైక్ తీసుకున్నందుకే నేను ఇంత టార్చర్ అనుభవించా. సర్లే నీ బైక్ నీకు పెట్టేస్తాను. ఎందుకురా నాయన, నీ బైక్ జాగ్రత్తగానే పెడతా, ఇంకా పరిగెత్తు మరీ వస్తున్నాడు, ఏం పెడతానని. ఎక్కడ పడితే బైక్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇదిగోరా నాయన, నీ కళ్ళ ముందే జాగ్రత్తగా తీసుకెళ్తున్నా చూడు. మెల్లగా తీసుకెళ్తున్నా కదా, ఓకేనా? ఓకే చూడు, ఇంత జాగ్రత్తగా నాలుగు ఎవరు తీసుకెళ్ళడం? తీసుకెళ్ళి అక్కడ పెట్టి ముందు మాటలు. ఎన్ని 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 మాటలు అంటావురా నువ్వు? ఆపురా రే బాబు, ఒక్క బైక్ అనవసరంగా తీసుకున్నాను వీడి దగ్గర. ఈ బైక్ తీసుకోవడం ఫుల్ టార్చర్. ఇప్పుడు ఇంటికి వెళ్తే సించాన్ డోరిమోన్ గడలు ఒకటి. అవును అడగడం మర్చిపోన్నా, సించాన్ డోరిమోన్ గడలు ఎలాగున్నారు? వాళ్ళకేట్రా బాబు, బాగానే ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితే బాగాలేదు, సరే కానీ ఇంటికి వెళ్ళాలి అర్జెంట్గా, లేకపోతే వాళ్ళు నన్ను మళ్ళీ తిడతారు. పిల్లలు కాయడం ఏంట్రా, సిగ్గులేదు మీకు? ఏట నువ్వు అబ్బాబ్బాబ్బాబ్బా, నేను ఇక్కడ ఉన్నాను రా బాబు, వెళ్ళిపోతున్నా. నాయన నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు, వాళ్ళకైనా టార్చర్ లా ఉన్నావు. సరే ఇంటికి వెళ్తా. ఓకే గైస్, మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు ఏమైందో ఏంటో నాకైతే మైండ్ అస్సలు పనిచేయట్లేదు. సరే ఇంటికి వెళ్ళి మెల్లగా రెస్ట్ తీసుకుందాం. ఇంతకీ సించాన్ డోరిమోన్ గడలు ఎక్కడ ఉన్నారేంటో? సర్లే వీళ్ళేదో పడుకొని ఉంటారులే, ఈ లైట్ వీళ్ళంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పడుకొని ఉంటారు. మనం వెళ్దాం ఇంకా. నువ్వు మారు, ఎప్పుడు ఇలానే ఉంటావా? మమ్మల్ని పట్టుకెళ్ళకుండా నువ్వు ఒక్కడ ఎలా ఎంజాయ్ చేస్తావు? మమ్మల్ని ఎలా వదిలేసావు? అమ్మో ఇక్కడే ఉన్నారా? రే రే ఏం కాదురా, మీకోసం లాలీపాప్లు బిస్కెట్లు తీసుకురావడానికి వెళ్ళాను రా, కార్ లో పెట్టాను. మాకేం అవసరం లేదు, మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నావా? ఇది మాకేం నచ్చలేదు అను అన్న, ఇలా ఎప్పుడు వచ్చాయికు? రే కూల్ కూల్ కూల్, ఏం కాలేదు కదరా. రే ఏం లేదురా, ఒక చిన్న బైక్ రైడ్ వేసి వచ్చా అంతే, చిన్న బైక్ నడిపాను రా. ఏంటే బైక్ నడిపావా? నువ్వు ఎలా నడుపుతావు బైక్? మమ్మల్ని వదిలేసి మమ్మల్ని ఎక్కించుకోవడానికి తెలీదా? చిన్న పిల్లలు ఇంటికాడ వదిలేసి ఒక్కడే వెళ్ళి ఎంజాయ్ చేస్తావా? అమ్మ బాబో, ఈరోజు ఉదయం లెగ్గానే ఎవరి మొహం చూసానో ఏంటో మర్చిపోయా. ఈరోజు అద్దంలో నా మొహం నేనే చూసుకున్నా, అందుకే నాకు ఈరోజు మొత్తం ఎలా ఉంది. సారీ రా డోరిమోన్, సారీ సించాన్. అది కాదు ఫ్రెండ్స్, ధను అన్న చేసింది తప్ప కదా, మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాడు ఒక్కడే? అయ్యో ఫ్రెండ్స్ వీళ్ళెవరికి తెలియట్లేదు, పిలిస్తే రిస్క్ కదా, మీరే చెప్పండి రిస్కా కాదా? రిస్కా, రిస్క్ లేనే జీవితంలో రస్క్ లేదు ధను అన్న, ఏం మాట్లాడుతున్నావు? మాకు రిస్క్ ఫ్రెండ్స్, మీరు మాత్రమే ఉన్నారు నాకు, మీకు మాత్రమే తెలుసు నాకు ఏం జరిగిందో. ఒకసారి వీళ్ళకి చెప్పండి ప్లీజ్ ప్లీజ్.